మురళి గారు, మనకి ఇంతవరకు కూడా హిందువులని కులాల వారీగా విభజించే ప్రయత్నం చేశారు, ప్రాంతాల వారీగా విభజించే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటూ దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ప్రాంతాల వారీగా విభజించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కులాల వారీగా విభజన ఎప్పటి నుంచో జరుగుతోంది. డివైడ్ చేసి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పుడు ఈ లేటెస్ట్ ట్రెండ్, ఇది లేటెస్ట్ కామెంట్స్ ఇవన్నీ చూస్తుంటే అసలు భారతదేశమే కాదు, ఈవెన్ గతంలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది, రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో ఇలాంటి సిమిలర్ కామెంట్స్ చేశారు. భారత్ ఒక దేశం కాదు, అందరూ ఒప్పుకుంటే ఒక కలిసి ఉంటున్నాం అనేటువంటి అర్థం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇవంటే ఇప్పుడు ఏ రాజే కామెంట్స్కి, రాహుల్ గాంధీ కామెంట్స్కి కొంత సిమిలారిటీ కనిపిస్తోంది. దేశాన్నే విడగొట్టేటువంటి ప్రయత్నం అయినా చేస్తున్నారా ఈ కామెంట్స్ అన్ని చూస్తుంటే? ప్రాంతం దాటిపోయింది, కులం దాటిపోయింది, ఇప్పుడు దేశం. అవును, ఇది ఇది పునాది ఏమంటాం, పునాది రాయి వేసింది నెహ్రూనే. ఇండియా ఈజ్ అన్ అగ్లోమరేషన్ ఆఫ్ నేషన్స్ అని నెహ్రూ అన్నాడు. ఇండియా ఈజ్ నాట్ వన్ నేషన్, ఇట్ ఈజ్ అన్ అగ్లోమరేషన్ ఆఫ్ నేషన్స్ అని ఆయన అన్న మాట ఇది. కనుక ఇది ఈ థీరీని ఈ దేశంలో ముందు నుంచి కూడా పెంచి పోషించిన ఒక వర్గం ఉంది, ఈ లెఫ్ట్ లిబరల్ వర్గం అంతా కూడా. భారత్ ని ఎప్పుడు ఒక్కటిగా చూడదలుచుకోలేదు, వాళ్లకు కన్నుల మంట. కనుక మనకు పై పైన కనబడుతున్నటువంటి భిన్నత్వం ఏదైతుందో వాటి పైన ఎప్పుడు పొగ వేసి మంట పెట్టి ఎంజాయ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ. మనకు కూడా చాలా సార్లు అదే భ్రమంలోకి వెళ్ళిపోతాం, నిజంగానేమో మనము అనేక జాతుల కలయికనేమో. వన్ నేషన్, వన్ కంట్రీ, వన్ పీపుల్, దీన్ని అర్థం చేసుకోవాల్సింది హిందువులే ఇప్పుడు. ఎందుకంటే హిందువులు కూడా వీఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్, అదే క్యాస్ట్ లేకపోతే అదని ఇదని మాట్లాడేసరికి అవును కదా మనం ఒకటి కాదేమో అనేటువంటి. నేను ఒక మాట అంటాను, దేశం అని అన్నాడు కదా, ఒక భాష ఉంటే ఒక జాతి అని. నేను ఒరిస్సా అనేది ఒక, ఒడియా అనేది ఒక భాష, మలయాళం అనేది ఒక భాష, లేకపోతే మరాఠీ అనేది ఒక భాష. ఈ మూడు భాషల్లో రాముడు ఉంటాడండి. ఒరిస్సా వాళ్ళు రాముడిని ఆదరిస్తారు, సీతమ్మ, రామాయణము అన్నిట్లో, ఇంటింట్లో ఉంటుంది, వంటింట్లో కూడా ఉంటుంది. ఎక్కడ నేను చెప్పేది ఒరిస్సా మాట్లాడే ఒరిస్సాలో ఒరియా మాట్లాడతారు, అక్కడ రాముడు ఉంటాడు, రాముడు ఆరాధ్యుడు. అలాగే మరాఠీ వాళ్ళకు కూడా ఇంటింట్లో ఉంటాడు రాముడు, వంటింట్లో కూడా ఉంటాడు. మలయాళం వాళ్ళకు కూడా ఉంటారు. దేశం అంతా వందల భాషలు ఉన్నాయి, వందల భాషల్లో కూడా రాముడు ఉన్నాడు. కనుక రాముడు అందరికీ ఆదర్శం ఈ దేశంలో. కనుక భాషలతో సంబంధం లేని విషయం ఇది, భాష. అందుకే మనము జాతి అనేది అర్థం చేసుకోవడం లేనే ఫెయిల్ అయిపోయాము. అందుకే మనకు డౌట్స్ వస్తూ ఉంటాయి. ఒక భాష ఉంటే ఒక జాతిగా ఉంటారని భ్రమలు. అందుకే టూ నేషన్స్ థీరీ వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ మాది ఉర్దూ భాష, మా మతము ఉర్దూ, మతము ఇస్లాము, కనుక మేము ఉండలేము హిందువులతో కలిసి అని చెప్పి టూ నేషన్ థీరీ తెచ్చింది అందుకొరకు. కనుక మేము ఒక నేషన్, మేము నేషన్ అంటే జాతి, మేము మా జాతి వేరు, మీ జాతి వేరే అన్నారు. మరి వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయినా కూడా ఇది వన్ నేషన్ కాదని అంటున్నారు. కనుక ఇస్లాం అనే పేరు మీద వాళ్ళు వెళ్ళిపోయారు, ఒక దేశాన్ని తీసుకున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు మరి యునైటెడ్ గా ఉన్నారా? ఒకటే ఇస్లాం కదా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒకే మతం కదా, మరి ఒకే భాష కదా ఉర్దూ కదా, మరి వై దే గాట్ డివైడెడ్? కనుక నేషన్హుడ్ ఈజ్ డిఫరెంట్. వీఆర్ ఫెయిలింగ్ ఇన్ అండర్స్టాండింగ్ నేషన్హుడ్. నేషన్ అనేది కల్చర్ తో సంబంధము, ట్రెడిషన్ తో సంబంధము, మనల్ని కలిపి ఉంచేది మన సంస్కృతి. కనుక రామాయణము మన మన కల్చర్, అది పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఇండోనేషియాలో కూడా ఈ కల్చర్ ఉంది, ప్రపంచం అంతా చాలా దేశాల్లో ఈ కల్చర్ ఉంది. అయినా ఒక్క కల్చర్ గా ఉన్నందుకే ఇన్నాళ్ళుగా మనము ఒక దేశంగా ఉండగలిగినాము. ఇది వన్ నేషన్, వన్ కల్చర్, వన్ పీపుల్ అని నమ్మే వాళ్ళం మనం హిందువులు. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలమే ఈ దేశంలో సెక్యులరిజం ఉంటుంది. మీరు చెప్పిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నారు కదా, ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈ దేశంలో ఎంతవరకు ఉంటది అంటే, రాజ్యాంగం ఉన్నందుకు లేదు, ఇది హిందుత్వం ఉన్నందుకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. హిందుత్వం పోయిన రోజు పాకిస్తాన్ లాగా అవుతుంది, మీరు మాట్లాడితే వాడు గొంతు విసికేస్తాడు. కనుక హిందుత్వం పోతే ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది ఇది.
మాట్లాడడానికి ఏ హక్కులు ఉండవు, మీ అమ్మాయిలకు స్కూల్కి వెళ్ళడానికి హక్కులు ఉండవు. ఇస్లామిక్ రూల్స్ అన్ని మనం చూసాం ప్రపంచంలో. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి మురళి గారు. ఒకటి మీరు అన్నట్టుగా మైండ్ సెట్ ప్రాబ్లం అయితే అవ్వుండొచ్చు, లేదు అవ జాతి అనే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడంలోనే వాళ్ళకి అవగాహన లోపం అని అనుకుండొచ్చు, కానీ అంత అమాయకంగా ఉంటారని కూడా నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే, వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కంపల్సరీ అయినటువంటి ఒక భావనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. తెలియదని కానీ తెలిసే చేస్తున్నారని అనిపిస్తుంది. తెలిసే చేస్తున్నారు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నారు. వాళ్ళేం కన్ఫ్యూజ్డ్ గా లేరు. హిందువులను కన్ఫ్యూజ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. అందుకే హిందువును హిందుత్వాన్ని సనాతనాన్ని ఎరాడికేట్ చేస్తానని ఒకడంటాడు, వీడొకడంటాడు. కులాలు అంటరాని తనం ఉన్నటువంటి ఇది హిందుత్వం, ఇది హిందుత్వమే కాదని మనలో మనకు గిల్టీ ఫీలింగ్ వచ్చేటట్టుగా చేస్తాడు. అన్ని మతాల్లో అన్ని జాతుల్లో కూడా ఈ బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. భారతదేశంలో కూడా అంతా బాగుంది అని మనం అనుకోవడం లేదు, బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అందుకొరకే తరతరాలుగా అణగబడ్డ వర్గాల కోసమే ఈ దేశం, ఇక్కడ ప్రజలు రిజర్వేషన్స్ ను అంగీకరించారు. 75 ఏళ్ళైనా రిజర్వేషన్ కొనసాగాలని అనుకుంటున్నారు. ఇది ఇలాంటివన్నీ మనం మార్చుకుంటున్నాం, ఈ దేశం మారుతుంది. కనుక ఇలాంటి వాళ్ళు డిస్టర్బ్ చేయడం వల్ల డిస్టర్బ్ కాకూడదు, కాకపోతే తమిళనాడు మారుతుంది, మార్పు వస్తుంది కనుక వీళ్ళకి అసహనం మొదలైంది. శ్రీనివాస్ గారు, ఈ ద్రవిడవాద రాజకీయాలు మనకు తమిళనాడులో తెలుసు, కొన్ని దశాబ్దాలుగా అయితే డిఎంకే, లేకపోతే చాలా సందర్భాల్లో మనం చూస్తే ఏఐఏడిఎంకే. అధికార మార్పిడి అనేది ఈ రెండు పార్టీల మధ్యన చాలా వరకు జరుగుతూ వచ్చింది, కానీ ఇప్పుడు అక్కడ కొత్తగా ఒక పార్టీ వచ్చి చేరడం, ఎమర్జ్ అవుతూ ఉండడం, ప్రజల నుంచి కూడా స్పందన రావడం, అంటే ద్రవిడవాద రాజకీయాలకు తమిళనాడు రాష్ట్రంలో కాలం చెల్లిపోతుందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం జాతీయవాదం అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా ప్రజలకు నచ్చుతుంది, ఆ యొక్క ఎఫెక్ట్ కూడా మనకు కనిపిస్తుంది. ఈవెన్ అన్నామలై గారి సభలకి లేకపోతే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ ఫ్రస్ట్రేషన్తోనే ఇలాంటి కామెంట్స్ అన్ని వస్తున్నాయి గత కొంతకాలంగా. ఎస్, ఫ్రస్ట్రేషన్ లో ఇవన్నీ కూడా కామెంట్స్ మొదలని దట్టు భారతీయ జనతా పార్టీ యొక్క గ్రోయింగ్ సిచ్యువేషన్ చూసి తమిళనాడులో ఈ సర్వేలు కావచ్చు, ప్రజాభిప్రాయం మారింది కావచ్చు, నిన్నటిదాకా బీజేపీని జాతీయవాదాన్ని హిందుత్వాన్ని అంత మెచ్చుకునేటువంటి పరిస్థితి లేనప్పటికీ ఇప్పుడు ఇప్పుడు మొదలై అదొక తుఫాన్ లాగా వ్యాపిస్తున్నటువంటి తరుణంలో నాచురల్ గా ఈ యొక్క ద్రవిడవాదులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈర్ష్యతో ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. అంత మాత్రాన వాళ్ళు బీజేపీ ఎదుగుదలను ఏ కోశాన్ని కూడా ఆపలేరు. ప్రజల మనసులో వచ్చిన తర్వాత మీరెంత ఎన్ని రకాలుగా తూలనాడినా, ఎన్ని రకాలుగా అవమానపరిచినా, ఎంత ఎంత మందిని ముందర పెట్టుకుని బల ప్రయోగం ద్వారా అణచివేసే ప్రయత్నం చేస్తా గానీ ఒకసారి మనసులకు వచ్చిన తర్వాత యూ కెనాట్ స్టాప్ దట్. డెఫినెట్ గా అదే జరగబోతా ఉన్నది. అన్నామలై గారు ఒక ఒక టూల్ గా అక్కడ కనబడుతున్నారు. ప్రతి మనిషిలో, ప్రతి హిందువులో ఆ యొక్క వాస్తవం ఇప్పుడు బయటకు వస్తా ఉన్నది. గత అనేక దశాబ్దాలుగా ఈ దేశం ఒక్కటిగా ఉండనికి, ఈ దేశంలో సంస్కృతి రక్షించడానికి భారతీయ జనతా పార్టీతో సహా అనేక సంస్థలు, సంఘ పరివార్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వహిందూ పరిషత్ కావచ్చు, మాట్లాడే మాటలు ఇవాళ దేశ ప్రజలకు ఎట్టయితే అర్థమైతా ఉన్నదో ఆ రకంగా సదరన్ స్టేట్ లో కూడా అర్థమైతా ఉన్నది. కేరళలో చూస్తున్నాం మనం, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆఫీస్ ఆఫీస్ బీజేపీ ఆఫీస్ గా మార్చినారే. పార్టీ నాయకులందరూ కూడా బీజేపీకి చేరడమే కాదు, ఆ పార్టీ ఆఫీస్ నే బీజేపీ ఆఫీస్ గా, మార్క్సిస్ట్ పార్టీ యొక్క ఆఫీస్ ని బీజేపీ ఆఫీస్ గా మార్చినారంటే ఎక్కడో ఒక చోట ఇంత కాలానికి ప్రజల్లో వాస్తవాన్ని అర్థం చేసుకొని మనమంతా ఒక్కటే, దేశం కోసం పనిచేసేటువంటి ఒక పార్టీ ఒకటే భారతీయ జనతా పార్టీ, ఈ సంస్కృతిని రక్షించేటువంటి పార్టీ ఒకటే అది భారతీయ జనతా పార్టీ అని అర్థం చేసుకొని వాళ్ళందరూ కూడా బలం ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఈర్ష్య, ద్వేషం, అహంకారంతో వ్యవహరించిన మాత్రాన ప్రజలు వాళ్ళ వైపు వెళ్ళరు. ఇవాళ 5 సీట్లని సర్వే చెప్తున్నాయి కానీ 5 కాదు, మోర్ దెన్ 10 కావచ్చు, 12 కావచ్చు. ఏముండే త్రిపురలో బీజేపీ, ఏముండే మణిపూర్ లో బీజేపీ, అస్సాంలో ఏముండే, పశ్చిమ బెంగాల్ ఏముండే, ఏ రకంగా అయితే కేరళలో, పశ్చిమ బెంగాల్లో నరహంతకులాగా వ్యవహరించి ఆ యొక్క పేద ప్రజల ప్రాణాలు తీసి వారి యొక్క పెత్తనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయో ఆ శక్తుల మీద ఆ పేద ప్రజల ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని, కాషాయ జెండా పట్టుకొని వాళ్ళ మీద నాయకత్వం వహిస్తూ గెలుస్తా ఉన్నారు. కామన్ ఒక హౌస్ మేడ్ కూడా
ఒక అమ్మాయి అక్కడ గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా. ఆ రకంగా ఇవాళ తమిళనాడుకు జరగబోతా ఉన్నది. ఇది మేము చెప్పడం బీజేపీ కోసం కాదనుకుంటున్నాం, బీజేపీ కోసం కాదు, బీజేపీ ఒక రాజకీయ పార్టీగా అక్కడ ఉన్నది, కానీ అక్కడ ప్రజల్లో ఇంతకాలంగా మనసులో దాగి ఉన్నటువంటి ఒక వాస్తవం, గత అనేక సంవత్సరాలు చేసేటువంటి సంస్థలు, మా లాంటి సంస్థలు, సంఘ పరివార సంస్థలు అన్ని కూడా ఇవాళ అర్థం చేసుకో, వారి మాటలను అర్థం చేసుకొని ముందుకొస్తూ సమర్థిస్తా ఉన్నారు. అదే ఇవాళ మార్పుకు అంకురార్పణ. డిఫరెంట్ గా ఆ రాష్ట్రంలో నిన్న దాకా ఉన్న వాళ్ళే, మరి రాజుగారు రావణుని పూజిస్తారు, మళ్ళా రామాయణమే లేదనే వాళ్ళు రావణుని నెత్తినేసుకొని ఊరేగిస్తారే. మరి వారి ఇంట్లోనే కరుణానిధి గారి మిసెసే హిందూ, పక్క హిందూ లేడీ ఆమె. అవును, ఈయన కుటుంబంలో స్టాలిన్ వాళ్ళ కుటుంబంలో కూడా హిందువులు ఉన్నారు. మరి ఒకరు క్రిస్టియన్ ఉంటే ఇంకోళ్ళు హిందూ ఉన్నారు, స్టాలిన్ మిసెస్ శివుడు మీ హిందూ. ఇది అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలు చేస్తూ దేశంలోని ప్రజల్లో లేదా తమిళనాడుని ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే మాత్రం వారి ఆశలు అడియాశలు అయితే వారి కళలు నెరవేరవు అనే విషయం జరగబోయేటువంటి రానున్న ఎన్నికల్లో తప్పనిసరి వారికి బుద్ధి చెప్తారు ప్రజలంతా కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.